हेलो फ्रेंड्स, నేను రాజీవర్. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు, డ్రగ్స్ మాఫియా కేసు విషయాల్లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పుడు ఆమె బాణం సీఎం కొడుకు మీద పెట్టింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేకు డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని, ఈ విషయంపై విచారణ జరిపే దమ్ము ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రశ్నిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నిస్ ఉండి ఉంటే, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఆ సీన్ వేరుగా ఉండేదని, అందరి బండారం బట్ట బయలయ్యేదని, వాళ్లకు అసలైన సినిమా కనబడేదని కంగనా రనౌత్ శివసేన, కాంగ్రెస్ పార్టీ నేతలపై సెటైర్లు వేస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో సోనియా సేన ఉందని, శివసేన కాదని కంగనా సెటైర్లు వేస్తుంటే, సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసు, అలాగే బాలీవుడ్ మాఫియా, ముంబై డ్రగ్స్ మాఫియా కేసు విషయాల్లో నేను బహిరంగంగా నిజాలు మాట్లాడడం శివసేన నాయకులకు మింగుడు పడడం లేదని, సుశాంత్ సింగ్ ఎలా మరణించాడు అనే విషయం బయటకు రావాలని డిమాండ్ చేస్తున్న తన మీద మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష కడుతుందని, బాలీవుడ్ మూవీ మాఫియా అలాగే సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ మాఫియా గురించి నేను మాట్లాడడం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జీర్ణించుకోలేకపోతున్నాడని, ఎందుకంటే ఇందులో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ముద్దుల కొడుకు ఆదిత్య ఠాక్రేకు డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని, ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందనే విషయం సీఎంకు పట్టుకుందని, అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం మీద, శివసేన నాయకుల మీద తాను విమర్శలు చేస్తున్నందున తనకు అనేక ఇబ్బందులు పెడుతున్నారని, అయితే ఈ పోరాటంలో నేను ఒంటరి మహిళ, వారి చేతిలో ప్రభుత్వం ఉంది, అయినా నేను భయపడనని, ఎవరు ఎవరికి ఇబ్బందులు పెడుతున్నారో అనే విషయం ప్రజలు చూస్తున్నారని, చూద్దాం ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. ఇలా కంగనా మహారాష్ట్ర సీఎం అలాగే ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రేను టార్గెట్గా చేసుకుని దూసుకుపోతుంది. అయితే ఇక్కడ మరో విమర్శ కూడా వినిపిస్తుంది. కంగనా పదే పదే బీజేపీ జపం చేస్తుంది అంటే బీజేపీ మద్దతుతోనే ఇదంతా చేస్తుందనే టాక్ అయితే ఉంది. ఇక ఇంకోవైపు కంగనాకు సామాన్య జనాల నుండి భారీగా మద్దతు లభిస్తుంది. చూడాలి కంగనా ఈ ఇష్యూని ఎంత దూరం తీసుకెళ్తుందో.